ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎడ్లోని దుబ్బాలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు పచ్చని తోరణాలుగా మారాలని పేర్కొన్నారు. 31,000 వివిధ రకాల మొక్కలను ఈ బృహత్ ప్రకృతి వనంలో నాటనున్నట్లు, అందులో పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది కోర్సు కానీ